హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్వి. ఈటింగ్ లవర్స్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మన రెసిపీ ఇన్స్టెంట్ రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే చాలా క్రిస్పీగా ఉంటుందండి. మనం ఇంట్లో ఏ పప్పులు నానపెట్టుకున్నా అప్పటికప్పుడు మంచి క్రిస్పీగా దోశలు వేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటుంటాం కదండి, ఆ రవ్వని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ చేసుకోకర్లేదండి, కొంచెం బర్క్గా అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అందులో పావు కప్పు వరకు గోధుమ పిండి అండ్ అలాగే ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేయాలి. ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా మనకి ఉండలనేవి లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు ఈ బ్యాటర్ అనేది మనకి బాగా గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వకి వాటర్ అనేది ఎక్కువగా పీలుస్తుందండి, అలా అని ఒకసారి వాటర్ని ఎక్కువగా వేయకూడదు. ఇలా పావు కప్పు వాటర్ వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ బ్యాటర్ అనేది మనకి కొంచెం లూజ్ అవుతుంది కదండి. ఇప్పుడు ఈ బ్యాటర్పై మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల వాటర్ అంతా కూడా ఈ రవ్వ అనేది పీల్చుకొని మరి కాస్త దగ్గరగా అవుతుంది. చూస్తున్నారు కదా, వాటర్ అంతా పీల్చుకొని రవ్వ బ్యాటర్ అనేది మనకి కొంచెం గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా కూడా ఎక్కువగా యాడ్ చేయకూడదండి, 1/4 టీ స్పూన్ అయితే ఈ రవ్వకి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనం నార్మల్గా దోశలకి ఎలా అయితే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటామో ఈ బ్యాటర్ కూడా సేమ్ అలానే ఉండాలండి. వాటర్ని కూడా మరీ ఎక్కువగా యాడ్ చేస్తే మీకు బ్యాటర్ అనేది పలుచగా అయిపోయి దోశలు అనేవి కరెక్ట్గా రావు. సో మీరు వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 1/4 కప్పు వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు హాట్ తవా తీసుకొని దానిపై 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని అంతటినీ కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా రవ్వ దోశ వేసుకునేటప్పుడు తవా అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదు. సో మనం కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల తవా అనేది మనకి మోడరేట్ హీట్లో ఉంటుందండి. అప్పుడైతేనే మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసిన తర్వాత ఒక నీట్ క్లాత్తో బాగా తుడిచేసుకొని అప్పుడు మనం దోశ వేసుకుంటే దోశ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం ఎప్పుడు దోశ వేసుకున్నా కూడా ఒకటే డైరెక్షన్లో వేసుకోవాలండి, అప్పుడే మనకి దోశ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మీరు దోశ వేసుకునేటప్పుడు కూడా ముందుగా ఆయిల్ని అప్లై చేసి అండ్ అలాగే వాటర్ని స్ప్రింకిల్ చేసి మోడరేట్ హీట్లో ఉన్న తర్వాత మాత్రమే దోశని వేసుకోవాలి. అప్పుడైతేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. అప్పుడైతేనే మనకి ఈ దోశలు క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిని ఇలా రోల్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుని ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఇది పల్లి కొబ్బరి చట్నీతో అయితే సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. మరైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.